అదేవిధంగా గన్నవరంలో ఈ పట్టాపు గారిని గన్నవరం ఎవరు పంపించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళమన్నాడా లేకపోతే నేను వెళ్ళమన్నానా లేకపోతే వంశీ రామన్నాడా రారా పట్టాపి నువ్వురా గన్నవరం నేను వెయిట్ చేస్తున్నా అని చెప్పాడా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు 18 ఎమ్మెల్సీలకి 14 ఎమ్మెల్సీలు బీసీలకి ఎస్టీలకి ఎస్టీలకి మైనారిటీలకు ఇచ్చాడు ఇది ఈ రాష్ట్ర చరిత్రలోనే కని విని ఎరగనటువంటి సంఘటన ప్రతి రాజకీయ పార్టీ కూడా మేము బీసీల కోసం పెట్టాం ఈ పార్టీ బీసీలు మా పార్టీకి వెన్నుముక్క ఎస్టీలు మా పార్టీకి వెన్నుముక్క మైనారిటీలు మా పార్టీకి వెన్నుముక్క ఎస్టీలు మా పార్టీకి వెన్నుముక్క అని చెప్పి చెప్పుకొని అధికారంలోకి వచ్చినాక ఎమ్మెల్సీలు కావచ్చు రాజ్యసభలు కావచ్చు డబ్బులున్న వాళ్ళకి అమ్ముకునేటువంటి పరిస్థితి ఈ రోజు వరకు రాష్ట్రంలో ఉంది ఎన్టీ ఆర్ఆర్ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పినటువంటి మాట కోసం ఎన్టీఆర్ ఇచ్చినటువంటి బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనారిటీలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత కన్నా రాజశేఖర్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత కన్నా వాళ్ళు 40% ప్రాధాన్యత ఇస్తే 175% ప్రాధాన్యత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇచ్చి రాజ్యసభలో కావచ్చు ఎమ్మెల్సీల్లో కావచ్చు నామినేటెడ్ పదవుల్లో కావచ్చు ఎప్పుడు మనం విననటువంటి కులాలను కూడా పైకి తీసుకోవాలి రాజకీయంగా అని చెప్పి అనేక పదవులు ఇస్తాంటే వాటిని తట్టుకోలేక ఈ 420 చంద్రబాబు నాయుడు ఈ 420 రామోజీరావు పట్టాభి గారిని పనికి మాలినటువంటి పట్టాభి గారిని గన్నవరం పంపించారు అలా వంశీ పిల్ల సైకో నేను గన్నవరం వస్తానని చెప్పి ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీలు అనౌన్స్ చేస్తానని చెప్పారో ఆ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టి ఛాలెంజ్ చేస్తాడు ఏ రోజైతే 14 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎమ్మెల్సీల పేర్లు ప్రకటించారో ఆ రోజు పట్టాభి గారు గన్నవరం వెళ్తాడు వెళ్ళి ఇక్కడ మీడియాలో ఏదైతే మాటలు మాట్లాడాడో గన్నవరం సెంటర్కి వెళ్ళి అరే పిల్లసైకో వంశీగా నేను గన్నవరం వచ్చా నువ్వు మగాడి అయితే ఒక అమ్మా అబ్బగా పుట్టుంటే నువ్వు రారా ఇక్కడికి నేను ఆఫీస్ దగ్గర ఉంటానని చెప్పి వీడు రెచ్చగొట్టేటువంటి మాటలు మాట్లాడి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని రెచ్చగొట్టి వీడు వెళ్ళి పార్టీ ఆఫీసులో కూర్చొని వీళ్ళు పార్టీ ఆఫీసుకు రమ్మనీడే ఆహ్వానం పంపించాడు పిల్ల సైకు అని చెప్పాడు ఒక అమ్మాబాయి పుడితే నువ్వు పార్టీ ఆఫీసుకు రారా నేను ఇక్కడ వచ్చాను గన్నవరం అని చెప్పి వీడే ప్రగల్భాలు పలికారు ఈ పట్టాభి గారు పలికి వీళ్ళు అక్కడికి వెళ్ళేటప్పటికీ వీడు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర ఇక్కడ ఈడే పిలిపించుకుని పోలీసులో మధ్యలో అడ్డం పడితే వీడు బెలవాణించి గోండాలను తీసుకెళ్లి స్వీయ తొలకాయ పగలు కొట్టాడు అడ్డం పడుతున్నాడు అనేటువంటి ఉద్దేశంతో మీరు చూసే ఉంటారు ఇంత లావు కర్ర జెండా కర్ర పెట్టుకెళ్ళాడు అది భుజం మీద ఉంది దాన్ని పెట్టి వంశీ మనుషులను కొట్టాలని చెప్పి మధ్యలో అడ్డంగా ఉన్నటువంటి సిఐ బుర్ర బాగాలు కొట్టాడు అంటే సిఐని కొట్టినా కూడా కేసు పెట్టరా వీడు గన్నవరం వెళ్ళింది వీడు వీడిని పంపించిన 420 గడి చంద్రబాబు నాయుడు ఈ ఎమ్మెల్సీలు 14 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇచ్చారన్నదే పబ్లిక్ లోకి వెళ్ళకూడదు దీన్ని ఇష్యూ చేయాలని చెప్పి ఈ రామోజీరావు రాధాకృష్ణ బీఆర్ నాయుడు కలిసి పొద్దున్న నుంచి ఇక మొదలెట్టారు పట్టాభి గారు దొరకల పట్టాభిని అరెస్ట్ చేశామని చెప్పి పోలీసులు చెప్పారు పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి చెప్తారా వీళ్ళు వెళ్ళి తెలుగుదేశం పార్టీ నాయకులు పట్టాభి వేయండి మా కస్టడీలో ఉన్నాడు మా సిఐ తలకాయ పగలు కొట్టారు వీళ్ళు వచ్చి ఇక్కడికి కాదు మా కస్టడీలో ఉన్నారు రేపు కోర్టుకు పెడదామని చెప్తే మాకు ఎవరికి చెప్పలేదంటాడు ఎవరో చెప్పాలి చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళి చెప్పాలా లేకపోతే రామోజీరావు ఇంటికి వెళ్ళి చెప్పాలా రాధాకృష్ణ ఇంటికి వెళ్ళి చెప్పాలా అల్లరి అల్లరి అయిపోయింది వీడు వెళ్ళి తన్నులు తిని జైలుకి పోయి సిఐ తలకాయ పాలు కొట్టి ఈ ఎమ్మెల్సీ ఇష్యూని డైవర్ట్ చేయాలన్నటువంటి ఒక కుట్రతో చేసినటువంటి కార్యక్రమం అది అయిపోయింది అది అయిపోయినాక ఇక మన బ్యాచ్ ఉంది చంద్రబాబు రామోజీరావు చెబుతారు దున్నపోతీని దోణ కట్టేయండి అని చెప్పి ఇక దోణం కట్టేయటకు వస్తాడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో ఇది చాలా దుర్మార్గం సిపిఐ రామకృష్ణ ఇది చాలా అన్యాయం
नारायण चिकन नारायण इध चाला अन्याय एबीएन टीवी फाइव ईटीवी एदो जो जो तक पटाभिगा तनल तिना को वीद केस लपार इंटर पटाभिगा फोर्टी ना राष्ट्र बोल मंद दाड़ा बोल मंद बोकलोर बोल मंद बोल कार्यक्रम अभी न्यूस बीसी तेलुगु देशम पार्टी की संबंध व्यक्ति ने कोट्टारा कोड़तारा दाड़ चेस्तारा एवरने दाड़ चेसिंदे प्रगल्भाल पलिकी मध्यलो पोलीसुलु अड्डं पड़ते वैएसआर कांग्रेस पार्टी कार्यकर्तलकु गानी नायकुलकु गानी दब्बल दागलु अक्कड तेलुगु देशम पार्टी कार्यकर्तलकु गानी नायकुलकु गानी दब्बल दागलु अक्कड मीरु चूशारा लेदा ई राष्ट्र प्रजलु गमनिंचि उंटारु పోలీస్ లాండర్ కాపరాలి గొడవ జరగకూడదని చెప్పి మధ్యలో పోలీసులని సీఏ తలకాయ పగలు కొట్టించుకుంటే పోలీస్ వ్యవస్థ మీద అబండాలేస్తారు పోలీసుల కులాలు అంటగడతారు పోలీసుల మతాలు అంటగడతారు అవును ఒక ఎస్సీ అక్కడ ఉన్నటువంటి సీఏ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి రెండు వర్గాలకు మధ్యలో నిలబడ్డాడు కాబట్టి అతను విధి అతను నిర్వర్తించాడు కాబట్టి అతను తలకాయ పగలింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అక్కడ 1000 మంది ఉన్నారు తెలుగుదేశం పార్టీ పట్టాభిగడి పొకోడీలు 100 మంది ఉన్నారు మధ్యలో పోలీసు వాళ్ళు లేకపోతే ఏమైంది పట్టాభిగడిని చంపి పక్కన పడేసేవారు చిన్న దినం కూడా అయిపోయేది వాడిని రక్షించి మధ్యలో వాడు తినాల్సిన దెబ్బలు సీఐ తిని వాడిని రక్షిస్తే నీ అంత చూస్తా నీ ఉద్యోగం బీకేస్తా మేమే అధికారంలోకి వస్తాం అని చంద్రబాబు లాంటి పనికిమాలినటువంటి 420 గాళ్ళు మాట్లాడాల్సినటువంటి మాటలేనాయి ఒళ్ళు కొవ్వెక్కి చంద్రబాబు లోకేష్ ఈ రామోజీరావు రాధాకృష్ణ బిఆర్ నాయుడు ఈ రాష్ట్రంలో అధికారంలో తీసుకోవడం ఐదారుగురు చేతుల్లోనే ఉంది మిగిలినటువంటి ప్రజలందరూ కూడా గొర్రెల మంద మనమేం చెబితే అదే వింటారన్నటువంటి పిచ్చి భ్రమల్లో భ్రాంతుల్లో ఈ 420 గాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి గారిని దించి ఈ రాష్ట్ర సంపదను కొల్ల కొట్టాలని ప్రయత్నిస్తున్నటువంటి ఈ ఐదారుగురు 420 గాళ్ళ ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు పట్టాభి అనేటువంటి వ్యక్తి ఒక పనికి మాలినటువంటి 420 గాడు వాడు మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని తిట్టి వాడేదో రాజకీయంగా ఎదగాలని చెప్పి ప్రయత్నం చంద్రబాబు నాయుడికి ఎవరో ఒకడు పనికిమాలినాడు పనికొచ్చేవాడు జగన్మోహన్ రెడ్డి గారిని తిడదాకి ఎవరో ఒకడు కావాలి కాబట్టి ఇటువంటి తడికి గాడిని ఒకడు అడ్డం పెట్టుకున్నాడు ఈడెళ్ళి ఏం ఫైట్ చేస్తాడు వెళ్ళి పోలీసులను కొట్టొచ్చాడు ఇంత లావుకర్ర జెండాకర్ర మీరు అందరూ చూసి ఉంటారు మీడియాలో కనబడి ఉంటుంది జెండాకర్ర ఇంత లావుకర్ర పట్టుకుని వెళ్తారని గొడవ జరుగుతుందంటే ఆ కర్రపేటి సీఐని కొట్టాడు వాడు ఏం చేసి పెడతారు సీఐ తలకాయ పగలు కొట్టి అపస్మారక స్థితిలో ఉండి 9 కుట్లు పడి హాస్పిటల్లో ఉంటే తలకాయ పగిలి ఇంటెన్సివ్ కేర్ లో ఉన్నాడు అతను ఇంకా స్టిల్ ఏం చేసి పెడతారు 307 బెడ్కి ఏం పెడతారు 300 కట్టి 50 రూపాయలు ఫైన్ వేసి కొరత కొట్టేవాళ్ళు ఎస్ఐని సీఐని అని చెప్పి పంపించేస్తారా ఎవరికైనా తెలుగుదేశం పార్టీలో ఎవరికైనా దెబ్బలు తెలియా వైసీపీ దాళ్ళని చెబుతాడు ఈ పనికి మాలిన చంద్రబాబు 420 గాడు పార్టీ హౌస్ తగలబెట్టారా పార్టీ హౌస్ లో 4-5 వెళ్ళారు లోపలికి 2-3 కుర్చీలు ఇతర కొట్టారు 2 గ్లాసులు పగలు కొట్టారు పోలీసు వాళ్ళు వెళ్ళి బయటకు వెళ్ళిపోమని చెప్పి వాళ్ళందరినీ పంపించేశారు మనం వీడియోలు కూడా చూసాం ఆ బయట ఉన్నటువంటి కారు ఒకటో కారు ఎవడో తగలబెట్టాడు దాని మీద పెద్ద అరాచకం జరిగిపోయింది రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అటాచ్ చేశాడు ఇటాచ్ చేశాడు దీన్ని తీసుకో జగన్మోహన్ రెడ్డి గారికి అండగడతాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల లిస్టు బయటికి రాకుండా ఉండాలని చెప్పి ఈ చంద్రబాబు నాయుడు ఈ రామోజీరావు ఈ రాధాకృష్ణ ఈ బిఆర్ నాయుడు ఈ పనికి మాలినటువంటి పట్టాభిగాడిని ఒళ్ళు పెరిగింది కానీ బుర్ర పెరగినటువంటి పట్టాభిగాడిని అక్కడ పంపించి ఈ కార్యక్రమానికి వాళ్ళు శ్రీకారం చుట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీదకి నా మీదకి వంశీ మీదకి తోచేటువంటి ప్రయత్నం జరుగుతుంది వీటన్నిటినీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు
తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడికి ఈ రామోజీరావుకి రాధాకృష్ణకి అందరికీ కూడా బుద్ధి చెబుతారు. నేను ఒకటే అడగదలుచుకున్నా, బీసీ నాయకుల మీద దాడి, తెలుగుదేశం పార్టీ బీసీ నాయకుల మీద దాడి అని చెప్పి ఈ 420 గాడు, ఆ చిత్తూరు జిల్లాలో తిరిగే 210 గాడు, ఈ రాధాకృష్ణ రామోజీరావు బీఆర్ నాయుడు బీసీల మీద విపరీతమైన ప్రేమ చూపించేస్తున్నారు. నేను ఒకటే అడగదలుచుకున్నా, ఆ రోజు గొడవ జరిగితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బీసీ నాయకులు కూడా పట్టాభి గారితో పాటు ముగ్గురు నలుగురు చేరికెళ్ళారు కదా, ఒకళ్ళిద్దరు ఎస్సీలు వెళ్ళారు కదా, మిగిలిన కులాల వాళ్ళు కూడా వెళ్ళారు కదా, అందరితో పాటు 11 మందిలో చంద్రబాబు నాయుడు ఎవడింటికి వెళ్ళాడండి? చంద్రబాబు నాయుడు హఠాహుటి హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్ వేసుకుని దిగి ఎవడింటికి వెళ్ళాడు? పట్టాభి ఇంటికి వెళ్ళాడు. పట్టాభి బీసీ నాయకుడా? మరి ఉయ్యూరు నుంచి గురిమూర్తిగాడు వెళ్ళాడు. ఎప్పటి నుంచో నేను నాకన్నా చంద్రబాబు నాయుడు కన్నా ముందు నుంచి తెలుగుదేశం పార్టీలో తిరుగుతున్నాడు. అతనే వెళ్ళాడు కదా గన్నవరం, అతను కూడా జైలుకి వెళ్ళాడు కదా, అతను కూడా అరెస్ట్ చేశారు కదా. చంద్రబాబు నాయుడు 1983లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన జాయిన్ అయితే గురుమూర్తి అనేవాడు ఇంటి వాళ్ళ పార్టీ పెట్టిన రోజు నుంచి ఉన్నాడు. మరి ఆ గురుమూర్తి ఇంటికి ఎందుకు వెళ్ళా? నువ్వు ఉయ్యూరే కదా, ఎందుకెళ్ళా? తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పట్టాభికే భార్య పిల్లలు ఉన్నారా? గురుమూర్తికి ఇతర నాయకులకి చిన్నకి వీళ్ళకి ఎవరికి భార్య పిల్లలు లేరా? వాళ్ళెవరు ఏడవలేదా? వాళ్ళ భర్తల గురించి, పిల్లల తండ్రుల గురించి వాళ్ళందరూ ఆనందంలో మా ఆయన అరెస్ట్ చేయడని చెప్పి వాళ్ళందరూ ఆనందం తబ్బిబ్బుపోయారా? ఏ నీ ఈటీవీ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళా? నీ ఈనాడు పేపర్ బొమ్మలు, నీ ఈనాడు పేపర్లు వాళ్ళ బొమ్మలు ఎందుకు వెళ్ళా? నీ ఏబిఎన్ రాధాకృష్ణ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళా? వాళ్ళ ఇంటికి నీ టీవీ ఎందుకు వెళ్ళా? బీఆర్ నాయుడు టీవీ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళా? చంద్రబాబు నాయుడు వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళా? ఈ గద్దె రామోనో, లేకపోతే దేవినేని ఉమానో, లేకపోతే ఈ మాగంటి బాబో, ఈ చంద్రనేని ప్రభాకరో, ఈ కమ్మ సంఘం అంతా మరి వాళ్ళకి ఎందుకు వెళ్ళి వాళ్ళ పిల్లల పిల్లల్ని పలకరించలా? ఏ పట్టాభి భార్య భార్య, పట్టాభి కూతురే కూతురా, పట్టాభి ఇల్లే ఇల్లా, పొద్దు నుంచి సాయంత్రం దాకా పట్టాభి 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 అని చెప్పి వాడి ఇంట్లో కెమెరాలు పెట్టుకుని వాళ్ళు ఆవిడ్ని ఆడిని ఇదేదో పెద్ద ప్రపంచ సమస్యలాగా దీన్నే చూపించడానికి ప్రయత్నించారు. ఏ గురుమూర్తి ఇంటికో చిన్న ఇంటికి ఎందుకు వెళ్ళా? మీరు చంద్రబాబు నాయుడు ఎందుకు వెళ్ళా? తెలుగుదేశం పార్టీ నాయకులు ఎందుకు వెళ్ళా? వాళ్ళ బీసీలకి 11 మంది అరెస్ట్ అయ్యారు, వాళ్ళకి ఎందుకు వెళ్ళలేదు? అడుగుతున్నా నేను, మీకు బీసీల మీద అంత ప్రేమ ఉంటే అన్ని దొంగ మాటలు 420 మాటలు ఆ పంది పట్టాభి గారిని తీసుకొచ్చి మీడియా ముందు నిలబెట్టి కుక్కలాగా మరొకటి అన్ని అబద్ధాలు మళ్ళీ వెళ్ళని కూడా చెప్పమన్నారంట. మమ్మల్ని కొట్టారు, తిట్టారు, మమ్మల్ని పోలీసులు చంపేశారు, మమ్మల్ని అక్కడ కొట్టారు ఇక్కడ కొట్టారని 11 మందికి చెప్పమని చెప్పారంట. ఈ 420 నాగొడుకులు వాళ్ళు ఎవరో చెప్పలా, వాళ్ళు ఎవరో చెప్పలా, మేము జరిగినంత వరకే చెబుతామని చెప్పి ఈ పనికి మళ్ళీ పొట్ట పట్టాభి గాడు, పంది పట్టాభి గాడు వీడు ఏ స్క్రిప్ట్ రాసిస్తే చదివేయటం అలవాటు. కోర్టుకెళ్ళి నన్ను అక్కడ కొట్టారు, ఇక్కడ కొట్టారు, అట్ట కొట్టారు, ఇట్ట కొట్టారు, అక్కడ తిప్పి కొట్టారు, ఇక్కడ తిప్పి కొట్టారని వీడు పనికి మాలిన మాటలు చెప్పాడు. చెప్పగానే ఆ బుద్ధి లేనటువంటి రామోజీరావు ఇప్పుడు పాత ఫోటోలన్నీ తీసుకొచ్చి పెట్టేసి చేసేసాడు. ఇదే ఇష్యూ నా ఇది. కాబట్టి రాష్ట్ర ప్రజలు గమనించాలి, తెలుగుదేశం పార్టీ రామోజీరావు కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ కావచ్చు, బీఆర్ నాయుడు కావచ్చు, ఏబిఎన్ రాధాకృష్ణ కావచ్చు, పట్టాభి కావచ్చు, ఇదంతా కూడా ఒకటే గ్యాంగ్.